రాజకీయాలు ఆసక్తి లేదుంటేనే పవన్ కళ్యాణ్ కు బాగానే సపోర్ట్ చేస్తున్నారు రామ్ చరణ్. బాబాయ్ అడగానే కానీ అన్ని వదిలేసి మరీ రాజకీయ ప్రచారం చేయడానికి సిద్ధమేనే ఇదివరకు ఎప్పుడో చెప్పారు మెగా వారసుడు. ఇప్పుడు ఆయన అక్కడ లేకపోయినా కూడా అబ్బాయి మాత్రం బాబాయ్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఎన్నో అద్భుతమైన విషయాలు పవన్తో పాటు షేర్ చేసుకుంటూ ఉంటారు. బాబాయ్ వెంట ఉన్న లక్షలాది మంది ప్రజలకి గుర్తుగా తన బర్త్డే సందర్భంగా ఒక పాట అంటూ ఫేస్బుక్లో మరి గతంలో ఒక పోస్ట్ చేశారు మెగా హీరో. అప్పట్లో ఆ పాట ఎంతో వైరల్ అయింది. ఒకడొచ్చాడంటూ సాగే ఆ పాటలో పవన్ కళ్యాణ్ విజువల్స్ బాగా హైలైట్ చేస్తారు. మరి జనసేన అనే పార్టీ వాటి లక్ష్యాలు పూర్తిగా హైలైట్ అయ్యేలా ఆ పాటను రచించారు అప్పట్లో రామ్ చరణ్. పార్టీ ప్రచారానికి కూడా పనికొచ్చేలాగా ఆ పాటని డిజైన్ చేయించారు రామ్ చరణ్. మొత్తానికి లేది లేదంటూనే వరుసగా మెగా కుటుంబం అంతా ఇప్పుడు పవన్ వెంటే నడుస్తున్నారు. వద్దన్నా కూడా పవర్ స్టార్ కోసం అంతా కలిసి పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నారని ఇప్పుడు ఈ సీన్ చూస్తే అర్థమైపోతుంది. మరి దీనికి మెగా హీరోల ప్రచారం ఎంతవరకు పనికొస్తుందో చూడాలి. సో మెగాస్టార్ చిరంజీవి కంటే కూడా ఎక్కువగా ఏదైనా మాట్లాడాలంటే పవన్తో మాట్లాడేవారట రామ్ చరణ్. అలాగే ఎమోషనల్ బాండింగ్ కూడా చరణ్కి పవన్తో చాలా ఎక్కువ. అందుకే చరణ్ని బాబాయ్ అంటుంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అలాగే చరణ్కి ప్రయారిటీ కూడా మరి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా ఇస్తారు. అలాగే తను అడిగింది లేదనకుండా ఎంతో గారాభంగా చూసుకుంటారట మరి పవన్ కళ్యాణ్. ఒక అన్న కొడుకుగా కాకుండా ఒక సొంత స్నేహితుడిగా చరణ్తో క్లోజ్గా ఉంటారట పవర్ స్టార్. అందుకే బాబాయ్ కోసం జనసేనలోకి వస్తున్నారు చరణ్.